మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కావ్య రాస్తున్నారు. శ్రీహరి ఉత్తరం వైపునే ఎందుకు కొలువుంటాడో తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రీహరి ఉత్తరం వైపునే కొలువుండే క్షేత్రం ఒకే ఒక్కటి, శ్రీరంగ క్షేత్రం. మిగిలిన చోట్ల మన వాళ్ళు రకరకాలుగా పెట్టుకున్నారు, దోషమేం లేదు. అది మన ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణం చేశారు. కానీ ఇలాంటి నిర్మాణాల కంటే పాత నిర్మాణం ఏది అంటే శ్రీరంగ క్షేత్రంలోది. ఏం జరిగింది? బ్రహ్మదేవుడు ఒకసారి శ్రీహరితో గొడవ పెట్టుకున్నట్టే, నాన్నగారు మిమ్మల్ని సేవించడానికి వస్తే ఒక్కొక్కసారి కనిపించటం లేదు, నాకు వినిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీ దర్శనం చేసుకో. అది చేసుకుంటావు కదా. అలా కాదు, నేను ఎప్పుడు వచ్చినా మీ దర్శనం కావాలి. ఎలాగా? ఆదిశేషుడు మీద సేనించి ఉండగా, అమ్మవారు అక్కడ ఉండగా, నేను నాభీ కమలంలో ఉన్నట్టుగానే అది దర్శించాలన్నట్ట. మీరు భాగవతంలో తెలిసి ఉంటుంది, వీళ్ళందరూ పెడితే ఆయన కనిపించకుండా వినిపించాట. ఒక మాట విని అంటాడు ఆయన. అందుకని అప్పుడు స్వామి ఏం చేశాడంటే, తనున్న రూపాన్ని యథాతథంగా, అంటే ఆదిశేషుడు, నాభీ కమలంలో బ్రహ్మదేవుడు, అమ్మవారు కూర్చున్నట్టుగా ఒక రంగ విమానం అంటారు, అలాంటి బేరము అంటారు, మనం విగ్రహం అంటాం, దాన్ని శాస్త్రంలో బేరము అంటారు. ఆ స్వరూపాన్నిచ్చి ఆరాధించుకో. బాగుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆ రంగ విమానం ఇవ్వగానే ఆయన చాలా ఆనందంగా ఆరాధన చేసుకుంటున్నాడు. అప్పట్లో భూలోకం నుంచి చాలామంది పైకి వెళ్ళి వస్తుండేవారు. ఇక్ష్వాకు కూడా ఒకసారి వెళ్ళి ఆ రంగ విమాన సౌందర్యాన్ని చూసి, బ్రహ్మదేవ నాకు అది కావాలన్నట్టు. అలవాటు మనకి, ఎక్కడ మంచి వస్తుంటే తెచ్చేసుకోవడం. ఆయన బ్రహ్మ ఇవ్వల. స్వామి కోసం తపస్సు చేస్తే రెండో విమానం తయారు చేయడానికి వీల్లేదు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, రెండవది ఉండదు. బ్రహ్మకి నచ్చ చెప్పి పంపించవయ్యా, మళ్ళీ రామావతారం తర్వాత వెనక్కి వచ్చేస్తానులే అన్నట్ట. ఇక్ష్వాకు నుంచి రామచంద్రస్వామి దాకా అయోధ్య నగరంలో రామచంద్రస్వామి ఇంటిలో ఆరాధన పొందింది. ఇది మనకి రామాయణంలో లబ్ధ్వా కులధనం రాజ లంకాప్రాయాద్ విభీషణ, విభీషణుడి ద్వారా విడుతుండగా ఉభయ కావేరి మధ్య లోపల దాన్ని ప్రతిష్ఠించేలాంటి సన్నివేశాన్ని బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని విభీషణ్ణి అనుగ్రహిస్తూ దక్షిణముఖంగానే వేయించేసి ఉన్నాడు పరమాత్మ. అంటే అంతటి సౌలభ్యాన్ని చూపిస్తాడు గనక, ఆయన ఉత్తరం వైపే ఉండి రక్షిస్తాడు గనకమని ఉత్తర ద్వార దర్శనం అన్నది. అందుకని ఇతర దేవాలయాల్లో కూడా ప్రత్యేకించి అది ఏ ముఖంగా నిర్మించినా కూడా ఉత్తర ద్వార దర్శనం. అందుకోసం ఎందుకు ఉత్తారకమైనది. దక్షిణ దిక్కున ఎవరుంటారు? యమధర్మరాజు, పితృదేవతలంతా అక్కడ ఉంటారు. అంచేత వీళ్ళను ఉత్తమ గతులకి చేర్చేలాగా తాను చూడడం కోసం అలా వచ్చిన స్వామి అందుకని ఉత్తరం వైపే ఉండడంలో ఉన్న అంతరార్థం ఇదనమాట. అంటే ఇక్ష్వాకు నుంచి రామచంద్రస్వామి దాకా పూజలు అందుకున్న రంగనాథుడు, మన అంతరంగనాథుడు, అంతా రంగనాథుడయ్యి అక్కడ ఉన్నాడు ఉత్తర దిక్కుగా దక్షిణముఖంగా. ఇది దీంట్లో ఉన్న